నూరా ఇట్రా నూరా ముస్లామా నూరా దాదాపు నూరు నీకోసం వచ్చింది స్వర్ణాంధ్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు కావలి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారిని మరియు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ బీదా మస్తానరావు గారిని ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రను వేసి విష్ణన్నని మస్తానన్న చేకూర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాము. గుర్తుంచుకోండి, మన గుర్తు సైకిల్. కాదు మాట తప్పని తిరిగి చాలు మరి తిప్పని వీరుడిని ఆశాన్ని పండిన రాజూరి ముందు పెట్టని విష్ణువర్ధన మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి కృషి ఎంతో గమనార్హం అని చెప్పాలా. ఈ రోజు ఏ ముఖ్యమంత్రి వారిలో చేయనటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమానికి కానీ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఏమో త్వరలో అవి కూడా వర్క్ స్టార్ట్ అవుతాయని చెప్పని చెప్తున్నాను. అదే విధంగా ఇది శివారు ప్రాంతం కాబట్టి మెయిన్ గా ఇక్కడ పైప్ లైన్ ఒకటి మరియు ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి నిర్మాణంలో ఉంది. పార్లమెంట్ సభ్యులు వీరం వస్తున్నారు గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన కర్తవ్యం ఎంతైనా ఉంది. సగంలో చంద్రబాబు నాయుడు గారు గుర్తు, వీరం వస్తున్నారు గారి గుర్తు, మనందరి గుర్తు, విష్ణువర్ధన్ రెడ్డి గారి గుర్తు, పోలవరం గుర్తు. పక్కరమ్మ కొద్ది వెనకరమ్మ మా సైడ్ రమ్మా. పెట్టమా పెట్టమా. పార్లమెంట్ సభ్యులు వీరా మస్తానరావు గారికి, అలాగే శాసనసభకు పోటీ చేస్తున్న మన కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మీ అమూల్యమైన పవిత్రమైన ఓట్లు వేసి మంచి మెజారిటీ మీరందరూ దీవించాలా ఆశీర్వదించాలమ్మా. మీ ముందుకు వస్తున్నా పెద్ద మనసుతో మీరందరూ మాయమ అందుకోసంగా మీ ముందుకు ఓట్లు అడిగేదానికి వస్తున్నా. దయవంచి ప్రతి ఒక్కరూ ఒకటి జంబు చంద్రశేఖర్ రమణాయత్త మా బండి దగ్గరికి మీ విలువైన అమూల్యమైన పవిత్రమైన మీ రెండు ఓట్లు పార్లమెంట్ అభ్యర్థి పేదమ్మ. పార్లమెంట్ అభ్యర్థి పేదా మస్తానరావు గారిని అసెంబ్లీ అభ్యర్థి ప్రతి ఒక్క మీ యొక్క ఓటును తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పీదా మస్తానరావు గారికి, అలాగే అసెంబ్లీ అభ్యర్థి కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మీ అమూల్యమైన విలువైన రెండు పంతొమ్మిదవ వార్డు ఓటర్ మహాశీలందరికీ విజ్ఞప్తి.
అందరికి నమస్కారం. ఈ రోజు మీ ప్రాంతానికి మన కావలి డిషన్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా ఇళ్ళకి సంబంధించి అది కూడా మనందరికి ఉపయోగపడతామని రావాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మన మహిళలందరికీ సంబంధించి, పొదుపు గ్రూపులకు సంబంధించి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టని అంశాలు కూడా మన చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఇస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా పసుపు కుంకుమ కింద 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా అదన్నీ చేరుంది కాబట్టి మనం ఎవరి ద్వారా అయితే మనము లబ్ధి చేకూర్చామో